ఒకసారి స్వామీజీని యూఎస్టీలో ఉండగా, నేను అమెరికా అనమ్మ, నువ్వు అమెరికా ఏంటి, అమెరికా అమెరికా అని కాదు అమెరికా, అదంతా అనలేకపోతే యూఎస్టీ అంటే సరిపోదు. ఏంటి యూఎస్టీ అంటే ఏంటి అంటే వండర్ఫుల్ రిప్లైస్. ఒకసారి చెప్తున్నాడు దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ పీపుల్, ఈ పెటీ మైండెడ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ అని బుద్ధుడి గురించి చెప్తున్నాడు యుఎస్లో. అంటే వెంటనే కౌంటర్ క్వశ్చన్ వచ్చింది. కౌంటర్ క్వశ్చన్ వస్తే నేను బుద్ధిస్టుని కాదు కానీ బుద్ధుడి చేత ఎక్కువ ఆకర్షించబడ్డాను, బుద్ధుడిని లైక్ చేస్తాను, బుద్ధుడిని లైక్ చేస్తాను కానీ నేను బుద్ధిస్టుని మాట కాదు, దాన్ని విండునే కానీ నేను ప్రేమించే గాఢంగా ప్రేమించే వ్యక్తుల్లో బుద్ధుడు ఒకడని స్వామిజీ చెప్పాడు. మళ్ళీ వెంటనే ప్రశ్న ఏమొచ్చిందంటే ఆయన భగవంతుడి గురించి ఏం చెప్పకుండా వదిలేశాడు ఆయన ఇంతకన్నా. ఈ సమాధానం వినండి, ఆయన బుద్ధుడు భగవంతుడి గురించి ఉన్నాడని చెప్పలేదు, లేడని చెప్పలేదు, మొత్తం భగవంతుడి గురించి ఎవరు అడిగినా మౌన వహించేవాడు. భగవంతుడి గురించి ఎందుకు చెప్పలేదని స్వామీజీని అడిగారు. భగవంతుడి గురించి ఆయన ఏం చెప్తాడో ఆయనే భగవంతుడు అన్నాడు. వండర్ఫుల్ రిప్లై చూడండి, భగవంతుడు ఉన్నాడని లేడని ఆయన ఏం చెప్తాడో ఆయనే భగవంతుడు అన్నాడు. ఇంకే ఉన్నాడని లేడని ఆయన ఏం చెప్తాడో ఆయనే భగవంతుడు. వాడు బుద్ధులే భగవంతుడు, ఇంకా ఉన్నాడని లేడని ఆయన చెప్పడం ఏంటి? అంత హయ్యెస్ట్ రికార్డు ఉండేది ఎవరి మీద? బుద్ధుల మీద. ఏం చేద్దంటే మీరు మీ చివరికి మీ కూతురికి రాసి ఇచ్చిన అరాకరం, మా కూతురికి అరాకరం పొలం ఇచ్చేసామంటే మా కూతురికి అరాకరం పొలం ఇచ్చేసామంటారు. ఇంట్లో వాళ్ళకే, ఇంట్లో వాళ్ళకి రాసి కూడా అది కూడా మమ్మల్ని మెచ్చుకోమని, అది కూడా ఎందుకంటే మమ్మల్ని మెచ్చుకోమని, మీ అమ్మాయికి మీరు అరాకరం రాసి ఇచ్చినందుకు మమ్మల్ని మెచ్చుకోమని. ఏమని రాసినావమ్మా నువ్వు? మనల్ని మెచ్చుకోమని వీళ్ళు ఉద్దేశం అది. కార్యక్రమం అమ్మాయికి ఇచ్చేసానంటే అది మనం ఇని మనం సంతోషించమని. ఇక్కడ చెప్పాడు నరేంద్రుడు ఎవరి గురించి? బుద్ధుడి గురించి. ఆయన రాజ్యం విడిచిపెట్టాక నేను రాజ్యాన్ని విడిచిపెట్టానన్న తలంపు ఎప్పుడు రాలేదట్టాను వాడు బుద్ధుడు. మీరు ఏం ఇవ్వక్కల పిడకలు ఇస్తే చాలు, మీరు జీవితం పొడుగున జ్ఞాపకం పెట్టుకుంటారు. మీరు పక్క ఇంటి వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఆస్తులు ఇవ్వక్కల, పిడకలు ఇస్తే చాలు. నేను వాళ్ళకి పిడకలు ఇచ్చాను జీవితం పొడుగునా, మరి ఇంకా పనేముంది మనకి? ఇంకా పనేమని ఉంది మనకి? అదే పని కదా, ఇంకా మన గురించి మనం ఆలోచించుకోవడమే పని. ఒక రాజ్యాన్ని విడిచిపెట్టి ఎవడో బుద్ధుడు నేను రాజ్యాన్ని విడిచిపెట్టాననే తలంపు కూడా ఆయనకి ఎప్పుడు రాలేదు. మనం రాజ్యాన్ని విడిచిపెట్టక్కర్లేదు, పిడకలు విడిచిపెడితే చాలు. వాళ్ళు కనీసం తలంపు రాలేదు. నేను త్యాగ పురుషుని కూడా తలంపు రాలేదు, నేను త్యాగ పురుషుని కూడా తలంపు రాలేదు.